ఇది శరీర కండరాలు కణజాలాలను తయారు చేసే కణాలకు శక్తిని ఇచ్చే ముఖ్యమైన మూలం. మెదడుకు కూడా ప్రధాన ఇంధన వనరు. మీకు ఏ రకమైన మధుమేహం ఉన్నా అది మీ రక్తంలో అధిక చక్కెరకు దారితీస్తుంది. మీ రక్తంలో చక్కెర స్థాయి అధికంగా ఉండే తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. స్ట్రోక్, గుండెపోటు, చూపు తగ్గిపోవటం, పాదాలు కాళ్ళు తొలగించాల్సి రావటం, కిడ్నీల వైఫల్యం వంటి పరిణామాలకు డయాబెటీస్ కారణమవుతుంది. అయితే అసలు ఈ మధుమేహం అంటే ఏమిటి, ఎందుకు వస్తుంది తెలుసుకుందాం. మధుమేహం అంటే ఏమిటి అని మన సంవత్సరాల నుంచి చాలాసార్లు చాలామంది చాలా విధాలుగా చెప్పారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మధుమేహం గురించి తీసుకునే జాగ్రత్తల్లో తీసుకుని మన జీవన శైలి మార్పుల వలన మనం ఈ విధమైన మధుమేహాన్ని తగ్గించుకోవచ్చు లేదా షుగర్ వ్యాధి తగ్గించుకోవచ్చు అనే కాన్సెప్ట్ మనం ఇప్పుడు బాగా బలపడుతోంది. మనకున్న మధుమేహం అంటే ఏమిటి అంటే, మధుమేహం అంటే మనకున్న ఆహారపు అలవాట్లలో జనరల్గా మనం సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో అంటే ఇండియాలో కూడా ఎక్కువ మంది మనం ఆహార సంబంధితమైన కార్బోహైడ్రేట్స్ మీద మనం ఎక్కువ ఆధారపడతాం అన్నమాట మన ఆహారపు అలవాట్లలో. దానికి కారణం ఏంటంటే ఈ కార్బోహైడ్రేట్స్ మనకి మన బాడీకి శక్తిని ఇస్తాయి. కానీ ఈ కార్బోహైడ్రేట్ మెకానిజం ఈ తొందరగా అరగడానికి మనం తినే పదార్థాలు ఎలాగా మనం అరిగించుకోవాలంటే దానికి సంబంధించిన ఇన్సులిన్ అనే హార్మోన్ బాడీలో ప్రొడ్యూస్ అవుతుంటుంది. అది ఆ ఇన్సులిన్ హార్మోను మన కార్బోహైడ్రేట్ మెటబాలిజంలో ఎక్కువ మేజర్ రోల్ ప్లే చేస్తుంది అన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే ఈ షుగర్ అనేది మనం తినే పదార్థాల్లో ఎండ్ ప్రొడక్ట్ షుగరు, అది మన సెల్స్లోకి వెళ్ళాలి అంటే ఇన్సులిన్ అనే హార్మోన్ అత్యవసరం అవుతుంది. ఈ ఇన్సులిన్ హార్మోన్ తగ్గడం ఎక్కువ లేకపోతే లేకపోవడం లేకపోతే తగ్గడం లేకపోతే సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఈ మధుమేహం అనే వ్యాధి వస్తుందన్నమాట. ఇందాక చెప్పినట్టు మధుమేహం రావడానికి ముఖ్య కారణం ఏమిటంటే ఇన్సులిన్ అనే హార్మోన్ మన బాడీలో తక్కువడం కానీ లేదా సరిగ్గా పనిచేయకపోవడం వల్ల కానీ లేకపోతే అసలు ప్రొడక్షన్ ఆగిపోవడం వల్ల కానీ ఈ మూడు విధాలుగా మనకి ఈ షుగర్ వ్యాధి ఇన్సులిన్ వలన కలగజేస్తుంది అన్నమాట. సో ఎన్ని రకాలు అన్నారు. ఇప్పుడు చెప్పినట్టు ఇన్సులిన్ లేకపోవడం అంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ అంటే బీటా సెల్స్ అని ప్యాంక్రియాస్ నుంచి బీటా సెల్స్ అని వస్తాయి, ఆ బీటా సెల్స్ నుంచి ఈ ఇన్సులిన్ ప్రొడక్షన్ జరుగుతుందన్నమాట. ఈ ఇన్సులిన్ సిక్రీషన్ ఆగిపోవడం లేదా ప్రొడక్షన్ సరిగ్గా లేకపోవడం లేకపోతే తగ్గిపోవడం ఏదో వైరస్ ఇన్ఫెక్షన్ కానీ లేకపోతే హెరిడిటరీగా కానీ ఈ చిన్నప్పటి నుంచి అంటే 2 నెలల నుంచి 20 ఏళ్ళ వరకు ఈ విధమైన మార్పు జరగచ్చు. అంటే ఏమిటంటే ప్రొడక్షన్ ఆగిపోవడం అనేది సడన్గా ఆగిపోవడం లేకపోతే పుట్టినప్పటి నుంచి ఆగిపోవడం అనేది జరుగుతుంది. దాన్ని మనం టైప్1 అంటాం. అదే రకాలలో టైప్1 అనేది ఏంటంటే ఇన్సులిన్ డిపెండెంట్. అంటే ఈ వీళ్ళకి ఇన్సులిన్ అనేది మన బాడీలో దేహంలో ప్రసరణ లేకపోవడం లేకపోతే ప్రొడక్షన్ లేకపోవడం వల్ల దీన్ని మనం బయట నుంచి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి అంటే ఇలాంటి ఈ విధమైన కారణం వలన షుగర్ వచ్చిన వాళ్ళకి అంటే ఇన్సులిన్ లేకపోవడం వల్ల వచ్చిన వాళ్ళకి ఇన్సులిన్ బయట నుంచి తీసుకునే అవసరం కలుగుతుంది. వీళ్ళకి ట్యాబ్లెట్స్ అనేవి అస్సలు పనిచేయవు. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ట్యాబ్లెట్ మాత్రల వలన మనం మీద డిపెండ్ అవ్వకూడదు. ఓన్లీ ఇన్సులిన్ బయట ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గిన వెంటనే సడన్గా ఆ సంబంధిత కణాలు అంటే బీటా సెల్స్ మనం ప్యాంక్రియాస్లో ఉంటాయన్నమాట అవి పూర్వ క్షీణించడం వల్ల లేకపోతే పనిచేయకపోవడం వల్ల ఏమవుతుందంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ సడన్గా అయిపోతుంది. అలాంటి వాళ్ళకి సడన్గా షుగర్ హై లెవెల్లో అవుతుంది. ఇది వెరీ రేర్, కానీ ఎప్పుడు కూడా 2-3 నెలలు ఈజీగా పడుతుంది ప్రొడక్షన్ తగ్గిపోవడం అనేది. అలాగే టైప్2 డిసీజ్ అనేది ఎప్పుడు కూడా ఒక మినిమం 6 మంత్స్ టు 2 ఇయర్స్ దాకా కూడా దాని స్లో ప్రోగ్రెస్ ఉంటుంది. అంటే డిటోరియేషన్ ఆర్ డిస్ట్రక్షన్ ఆర్ డిటోరియేషన్ ఆఫ్ ది సెల్ ఫంక్షన్ విల్ కమ్ డౌన్. అంటే మన బీటా సెల్స్లో మన ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గిపోవడం అనేది క్రమక్రమంగా తగ్గుతుంది, అంతేగాని సడన్గా ఎప్పుడు తగ్గదు. సడన్గా షుగర్ వచ్చింది, సడన్గా
మీకు షుగర్ పెరిగింది అంటే కారణం మేబీ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, కానీ రావడానికి మొట్టమొదటి రావడానికి మాత్రం కొంచెం టైం పడుతుంది. కానీ ఉన్న షుగరు సడన్గా పెరిగే కారణాలు ఏమిటంటే మనకు ఒత్తిడి వలన అంటే స్ట్రెస్ అంటారు, అలాగే సమ్ ఇన్ఫెక్షన్స్, అలాగే పోస్ట్ ఆపరేటివ్ ఆపరేషన్స్ వలన వచ్చే ఒత్తిడి వలన కూడా ఇది పెరగడానికి అవకాశం ఉంది. అంటే స్టెరాయిడ్ మనకి మానసికంగా కొన్ని హార్మోన్స్, స్ట్రెస్ హార్మోన్స్ అంటారు, అవి పెరుగుతాయి అన్నమాట. ఆ స్ట్రెస్ హార్మోన్స్ ఎప్పుడు కూడా ఇన్సులిన్ ప్రొడక్షన్ని సడన్గా తగ్గిస్తాయి. ఆ తగ్గినప్పుడు మాత్రం షుగర్ ఎక్కువ లెవెల్లో రావడానికి అవకాశం ఉంది. అంతేకాని షుగర్ ప్రొడక్షన్కి మాత్రం టైం పడుతుంది. ఈ మధుమేహానికి ఈ లెవెల్స్లో మీకు ఏ విధమైన మన అంటే జీవకారక అంటే మన డిసీజ్ ఓరియంటెడ్ అంటే పెథాలజీ ఓన్లీ ఇన్సులిన్ ప్రొడక్షన్ వలన మామూలుగా ఏమిటంటే మామూలు ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉంటే మనం మామూలుగా ఎంత తిన్నా కూడా ఎంత తగ్గించినా కూడా కార్బోహైడ్రేట్ ఎంత తిన్నా కూడా మ్యాక్సిమం మనకి 140 పెరగకూడదు. అంటే తిన్నాక 140 పెరగకూడదు, 140 మిల్లీగ్రామ్స్ పర్ డైల్యూషన్స్ అంటారు, అది పెరగకూడదు. అలాగే తినక ముందర ఫాస్టింగ్ అంటే ఏం తినక ముందర ఈ లెవెల్స్ ఎప్పుడు కూడా 100 అంటే 100 లోపల ఉండాలి, 100 లోపల ఉండాలి. ఐడియల్ ఈజ్ 70-90. అలాగే తిన్నాక 140 మ్యాక్సిమం 160. బట్ ఈ రేంజ్లో షుగర్ ఉండడం వల్ల ఏ విధమైన కణజాలాలకి మార్పు రాదు, దేహంలో ఎనీ కాంప్లికేషన్స్ రావన్నమాట. కాంప్లికేషన్స్ వస్తున్నాయి అంటే దీని లెవెల్స్ ఎక్కువ కాలం ఉండడం, ఎక్కువ పెరగడం వల్ల, ఎక్కువ కాలం పెరగడం వల్ల మనకి కాంప్లికేషన్స్ రావడానికి అవకాశం ఉంది. సో కాంప్లికేషన్స్ రాకుండా ఉండాలి అంటే మనకి తినక ముందర 100, తిన్నాక 140 మధ్యలో ఉంటే ఏ విధమైన కాంప్లికేషన్స్ మనకి రావన్నమాట. దాన్ని